బాబు గారు గుడ్ మార్నింగ్ అండి ఏదైతే జనసేన పార్టీ నుంచి మీరు ప్రధానంగా చూడొచ్చు ఇప్పుడు గవర్నర్ ముందుకు ఏదైతే సిఆర్డిఎం మూడు రాజధానుల అంశానికి సంబంధించిన బిల్ అయితే చేరింది మరి ఇక్కడ గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఎందుకంటే విపక్ష పార్టీలు అన్ని కూడా లేఖలు రాస్తాయి ఏదైతే దానికి సంబంధించి ఇలాంటి వ్యవహారానికి సంబంధించి మూడు రాజధానుల వ్యవహారానికి సంబంధించి జనసేన పార్టీ ఏమంటుంది అసలు ముందుగా మీకు అండి గుడ్ మార్నింగ్ పెద్దలందరికీ నమస్తే వీక్షకులకి శుభోదయం సార్ ఈ రాజధాని విషయం మనం చాలా సార్లు మన లోనే మాట్లాడుకున్నాం ఒకసారి జస్ట్ ఒక షార్ట్కట్లో చెప్తాం సార్ యాక్చువల్గా రాజధాని అనేది పది సంవత్సరాల పాటు మనకు హైదరాబాద్ అన్నారు విభజన చట్టంలో కాకపోతే ఏదో టీడీపీ వాళ్ళకి జరిగిన ఒక మధ్యలో ఒక ఓటింగ్ నోటు సంథింగ్ ఇష్యూ వల్ల ఆ రాత్రికి రాత్రి రాజధానిని ఇక్కడికి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది దాని తర్వాత పరిణామాలన్నీ మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఓడిపోయారంటే రాజధాని కడతానని చెప్పి ఆడ పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అవి టెంపరీ బిల్డింగ్స్ అన్నారు పర్మనెంట్ బిల్డింగ్స్ మళ్ళీ కట్టుకుంటాము అని ఏదో గ్రాఫిక్స్ అది ఇది ఏదో చెప్పారు కొన్ని బిల్డింగ్స్ అయితే కట్టారు వీటన్నిటిలో అసలు ఇష్యూస్ ఏంటంటే అండి అసలు రాజధానికి రైతులు కొంత భూమినిచ్చారు స్వచ్ఛందంగా అనుకోండి బలవంతంగా అనుకోండి అది ఒక ముప్పై నాలుగు ఎకరాలు ముప్పై నాలుగు వేల ఎకరాలు దాంతో పాటుగా సరౌండింగ్ భూమి అంతా కలిపి యాభై వేల ఎకరాలు ఒక ల్యాండ్ పూలింగ్ కూడా జరిగింది రైతులకి పూర్తిగా కాంపన్సేషన్ అనేది లేదు ఎందుకంటే వీళ్ళు ఏం చేశారంటే మీరు ఒక ఎకరా ఇచ్చినారంటే వన్ సిక్స్త్ ఎకరాని డెవలప్ చేసిన తర్వాత మీకు ఇస్తాము దాని వాల్యూ ఇప్పుడు మీ ఎకరా పది లక్షలు అమ్ముకోవాలి అదేదో డెవలప్మెంట్ వచ్చిందంటే ఆ వన్ సిక్స్త్ ఏరియా మీకు దాదాపుగా యాభై లక్షలు కోటి రూపాయలు అయిపోతుంది పది రెట్లు మీకు అయిపోతుంది ఒక నాలుగైదు సంవత్సరాలు జరిగినా కూడా మీరు అందరూ కోటేశ్వరులు అయిపోతారని ఒక భ్రమని టీడీపీ కలిగించడం వల్ల అందరూ భూములు ఇచ్చారు సరే అంటే టీడీపీ కలిగించింది కానీ భూములు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సార్ సో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే దాన్ని డెవలప్ చేయకుండా ఆ లాస్ట్లో ఏదైతే ముప్పై ఐదు వేల కోట్లు నలభై వేల కోట్లను చాలాసార్లు మాట్లాడుకున్నాం ఈయన పసుపు కుంకుమని పనిచేయకుండా అక్కడ ఏదైతే బేసిక్ కమ్యూనిటీస్ కావాలనో బేసిక్ డెవలప్మెంట్ ఏదైతే కావాలనో వాటిని ఉంటే ఆ డబ్బుతో ఈరోజు ఈ దరిద్రం అయితే మన రాష్ట్రానికి పట్టుండేది అనేది నా ఉద్దేశం అందువల్లనే ఈయన ఎంత డబ్బు ఇచ్చినా ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు నమ్మకుండా జగన్మోహన్ రెడ్డిని గెలిపించినారు సార్ నేను మీ మీరు అర్థం చేసుకోవాల్సింది ప్రజలు అర్థం చేసుకోవాల్సింది నేను రెండు పార్టీలు యొక్క చిత్తశుద్ధుల గురించి మాట్లాడదాను అందువల్లే చెప్తున్నా ఒకరిని పొగిటినప్పుడు ఏదో జనసేన ఒక సైడ్ ఉందని ఇం ఇంకోటి అనుకోద్దండి రెండోది సరే వైఎస్ఆర్ సిపి వాళ్ళు వచ్చారు అక్కడ ఏదో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది నాలుగు వేల కోట్లు జరిగింది ఐదు వేల కోట్లు జరిగింది ఏదో చెప్పారు సరే జరిగినప్పుడు అంటే ఎవరైనా సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇంతకుముందు కూడా చెప్పాను మనం రైతుల దగ్గర నుంచి డెవలప్మెంట్ కోసం భూమి తీసుకున్నాం త్యాగాలన్నీ పక్కన పెట్టేద్దాం డెవలప్మెంట్ కోసం తీసుకున్నామని వైసీపీ చెప్తున్నారు డెవలప్ అవుతుందని ఇచ్చారు త్యాగాలు ఏమి లేవన్నా సరే త్యాగాలు ఏం లేవు సార్ వాళ్ళు డెవలప్మెంట్ కోసమే భూమి ప్రభుత్వానికి ఇచ్చారు ప్రభుత్వానికి భూమి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇంకా కాంపన్సేషన్ ఇవ్వనప్పుడు ఆ భూమికి ఖచ్చితంగా కంప్లీట్ రైట్స్ ఇంకా రైతుల దగ్గరే ఉంటాయి కాకపోతే వాళ్ళతో చేసుకున్న ఎంఓయూలు లేదా కాంట్రాక్ట్ వాళ్ళు ఏమవుతుందంటే డెవలప్మెంట్ అనుకున్న దిశలో పోకపోతే తిరిగి మళ్ళీ రైతుల్ని అడగాల్సి వస్తుంది మీ భూమి మీరు ఏమన్నా వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుందా లేదంటే మీకు కాంపన్సేషన్ ఇవ్వడానికి ముందు ఏం చేసిందంటే కోర్టులు కానీ గవర్నమెంట్ కానీ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ వాళ్ళకి ప్రతి ఇయరు కౌలు కింద ఏమై చేసింది అంటే వైఎస్ఆర్ సిపి ఒకవేళ నిజంగానే రాజధాని కట్టే చిత్తశుద్ధి ఉంటే దానికి సంబంధించి రాజధానికి సంబంధించి ఐదు వందల కోట్లు మాత్రమే ఫస్ట్ బడ్జెట్ లో పెట్టారు రెండో బడ్జెట్ లో పెట్టారు అంటే వైఎస్ఆర్ సిపికి రాజధాని కట్టే ఉద్దేశమే లేదు కట్టే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా బడ్జెట్ లో పెట్టుంటారు ఇంకొకటి రైతులు కాంపన్సేషన్ ఏ పోకుండా ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిన ఇక్కడ స్థలాలు ఇచ్చేస్తాం అంటే ఇప్పుడు మీరు స్థలం పూర్తిగా కొనుక్కోలేదు ఇంకా రైతులే దానికి అధికారులు రైతుల అధికారం ఉన్నప్పుడు మీరు ఆ స్థలాలు వేరే వాళ్ళకి ఇంకో నలభై వేల మందికి ఇక్కడ ఇళ్ళ పట్టాలు ఇచ్చేసి మీరు వాళ్ళు కొట్లాడుకోండి అంటారా ఇది ఇద్దరు చిత్తశుద్ధిని తెలియజేస్తుంది సార్ రాజధాని కట్టాలనే చిత్తశుద్ధి నిజంగా ఉంటే ఇష్యూస్ అన్ని రైతులతో సాల్వ్ చేసుకున్న తర్వాత మాత్రమే రాజధాని గురించి ఏ డిసిషన్ అయినా తీసుకోవాలి లేదు క్లియర్ గా చెప్పేయాలి మేము రాజధాని కట్టడం లేదు ఓన్లీ బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో వాటిని వాడుకొని ఎక్కడి నుంచి నిజంగా రాజధాని అంటే సార్ ఇప్పుడు ఎలాగో కొన్ని బిల్డింగ్స్ కట్టారు అంటే అధికారులకి అందరికీ సో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇక్కడే పెట్టేసి మీరు కావాలంటే అసెంబ్లీ సెషన్స్ కావాలంటే వైజాగ్ లో పెట్టుకోండి కావాలంటే తిరుపతిలో కూడా పెట్టుకోండి లేదు కర్నూలు